నమస్తే, డాక్టర్ పి కృష్ణంరాజు, నాడీపతి. మట్టి పాత్రలో ఉన్న విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మట్టి పరమ పవిత్రమైంది. సృష్టిలో ప్రతి జీవి మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలవలసిందే. మన శరీరం అంతటా ఉండేది మట్టి మాత్రమే. ఈ మట్టిలో 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. దీన్నే మనం బూడిద అంటామండి. ఇంకా మట్టి కుండలో 100% పోషక విలువలు ఉంటాయండి. ఏ పాత్రలో లేని పోషక విలువలు మట్టి కుండలో మాత్రమే ఉంటాయి. ఇంకా మట్టి పాత్రలో వండే ఆహారం ఎంతో విలువైంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆహారం పాడవకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుందండి. ఇంకా మన శరీరానికి కావలసిన 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ మట్టి పాత్రలో వండిన ఆహారం తీసుకోవటం వల్ల మన శరీరానికి లభిస్తాయి. మట్టి పాత్రలో వండటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, పోషకాలు 100% కాపాడుతుంది. ఇంకా అదనపు పోషకాలైన మన శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మైక్రో న్యూట్రియన్స్ మట్టి పాత్రలో వండిన ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరానికే లభిస్తాయి. ఈ మట్టి పాత్రలో ఆహారం వండటం ద్వారా ఆహారం మంచి జీర్ణం అయ్యేలాగా ఉంటుందండి. దాని ఇంకా తక్కువ నూనె ఉపయోగపడుతుంది. ఇంకా స్టమక్ డిజార్డర్స్, గ్యాస్, అసిడిటీ సమస్యలే ఉండవండి. అంటే మట్టి పాత్రలో వండిన ఆహారం చక్కగా జీర్ణమవుతుందండి. ఇంకా ఆహారం రుచిగా కూడా ఉంటుంది, ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటుంది. అసలు మట్టి కుండలో వండుకుని తినే సంస్కృతి సంప్రదాయం మన భారతీయులదే. మన పూర్వీకులు ఈ సంప్రదాయ ప్రకారం వాళ్ళు జీవించినంత వరకు వారికి కళ్ళజోళ్ళు లేవు, పళ్ళు ఊడిపోవటం లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు లేవు. ఇంకా శరీరానికి కావలసిన ఈ న్యూట్రియన్స్ సక్రంగా అందుతుంటే జీవితాంతం మనం అన్ని పనులు మనమే ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలమండి. అది మట్టి పాత్రలో వండిన ఆహారం తినటం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఈ మట్టి పాత్రలో వండిన ఆహారం తినటం అలవాటు చేసుకోవటం చాలా మంచిది. పూర్వకాలంలో అయితే ఒక్క మట్టి పాత్రలో ఒకే మోడల్స్ వచ్చేవండి. ఇప్పుడు ఈ మట్టి పాత్రలో చాలా రకాల వెరైటీలు చేస్తున్నారండి. అవి కూడా చాలా శుభ్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రతి చోట మార్కెట్లో దొరికేవే. మనం కూడా మనకి సంబంధించిన మనకి కావలసిన పాత్రలో అన్నీ మట్టితో చేసినవి కొనుక్కొని మనం తింటే మనమే కాదండి మన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.